కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలల్లో ఎట్టకేలకు బడిగంటల మోగనున్నాయి. దీనికోసం ఏపీ ప్రభుత్వం 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ను విడుదల చేసింది. దీని ప్రకారం పాఠశాలల్లో సోమవారం నుంచి అడ్మిషన్లు మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4 వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. एपी इरिगेशन शाखा उन्नताधिकारी की करोना पॉजिटिव रावडंतो कलकलं रेपुतुंदी. इरिगेशन शाखा मंत्री अनिल तो निन्न जरिगिन समीक्षलो ई अधिकारी पाल्गोन्नारु. दींतो मंत्री अनिल सेल्फ क्वारंटाइन कु वेल्लिनट्लु तेलुस्तुंदी. मरोवैपु मंत्री अनिल गन्मैन कु कूडा करोना पॉजिटिव रावडंतो अंत अलर्ट अय्यारु. మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతానని పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. ఆయన ఈ ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆక్వాకల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటుపై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్లో 700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బిల్లు మీద సంతకం చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ని సూచిస్తుంది. ఎందుచేతంటే మా డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, మరి అలాగే ఫిషరీస్, ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ప్రతి విభాగాన్ని కూడా పరిపుష్టం చేసి ఇది ప్రజల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేటటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్. స్వతహాగా మత్స్యకారుడైనటువంటి నాకు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం కూడా నాకు చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ 4 చోట్ల పనులు మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి ప్రిలిమినరీ వర్క్ జరిగింది. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నేనైతే నమ్ము. రాబోయే 5 ఏళ్లలో ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రానుందని హెచ్చరించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ మీడియాకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న అప్పులు 30 ఏళ్ల అప్పులకు సమానమని, 2024 నాటికి అసలు వడ్డీ కలిపి 100 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు యనమల. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ 6వ స్థానంలో ఉందని, పాలన చేతగాక ఏపీ క్రెడిట్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని ఆరోపించారు. సీఎం జగన్ రివర్స్ గ్రోత్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చూ విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రానుందని ఇదే కారణమన్నారు.